Andhra Pradesh IQ Upadhyaya Federation Turpu Godavari Jilla Saka Adhvaryamlo Vandaladi Upadhyayulu Kakinada Collected Ku Rallyga Cherukuni Prabhutvam Tamaku Ichina Hamilanu Amalu Cheyalani Gontettaru CPS Raddu Cheyalani 11va PRC Prakatinchalani Pending DAlanu Ventane Vidudala Cheyalani Varanta Kadam Tokkaru CM YS Jagan Padayatralonu Alage Manifesto lo Ichina Hamilanu Amalu Cheyalani Graduate MLC Illa Venkateswar Rao Prabhutvanni Demand Chesaru Adhikaranloki Vachina Nela Rojullone Contribute Pension Vidhananni Raddu Chestanani Cheppina Jagan Ippudu Committee la Peruto Kalayapana Chestunnarani Mandipaddaru 11th Revision Commission Gaduvunu Prabhutvam Penchukuntu Povadam Manchidani Vimarsincharu UTF Rashtra Karyadarshi Prabhakar Varma Matladutu ప్రభుత్వం ఏర్పాటయ్యి 9 నెలలయ్యిందని అయినప్పటికీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ రాఘవులు యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జ్యోతి బషు జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు యూటిఎఫ్ నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మనం ఉన్నాము ఇక్కడ ఎమ్మెల్సీ ఐవిరావు గారి ఆధ్వర్యంలో UTF గారి పరివేశంలో 5000 మందితో బాడీ ర్యాలీ మరియు సభ నిర్వహించారు ఈ సభ యొక్క మే ముఖ్య ఉద్దేశం వీళ్ళకి పిఆర్సీ గానివ్వండి సిఎస్సీ రద్దు గానివ్వండి ఇతర సమస్యల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దాంతో చూస్తున్నారు 5000 మంది ఒకేసారి గవనిప్పి యూటిఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఐవీరావు గారి పరివేశంలో ఈ ధర జరుగుతుంది ఇక్కడ మనతో పాటు ఐవీరావు గారు మంది ఉన్నారు ఆయన యూటిఎఫ్ సపోర్ట్ ఎమ్మెల్సీ గారు నెగ్గి ఉన్నారు పెద్ద ఈ సంఘాలు ఏ సమస్య వచ్చినా ఐవీరావు గారు ముందున్న విషయం అందరూ తెలిసిందే ఇప్పుడు ఆయనకి అసలు ఈ ఉద్యమ వర్గాలు ఉన్న కారణం ఏమిటి ప్రభుత్వానికి ఏ రకంగా మీరు సందేశం పంపుతున్నారు అనేది నేరుగా ఆయన మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు ప్రతిష్టాత్మకంగా 5000 మందితో మీరు ఈ కార్యక్రమం నిర్వహించారు ఒక భారీ ర్యాలీ ఒక సభ కూడా నిర్వహించారు అసలు మీ ముఖ్య ఉద్దేశం ఏంటి మీ ఆంక్షలు ఏంటి మీ ప్రభుత్వం ఏం చెప్పబోతున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 13 జిల్లాలలో అర కోటి మందికి పైగా ఉద్యమకారులు మాకు పాత పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పి ఈరోజు భారీ ప్రదర్శన బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉన్నారు దీనికంతటికీ కారణం ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ తీసేసినటువంటి పాలకులే దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది 2004లో నాడు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులకి పాత పెన్షన్ తీసేస్తే 2004 మే నెలలో అధికారంకి వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెన్షన్ తీసేసింది జై మన్మోహన్ జై సోనియమ్మ అన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రంలో పాత పెన్షన్ని తీసేయటం అనేది జరిగింది అంటే సుమారు 15 సంవత్సరాల నుంచి పాత పెన్షన్ కోసం పోరు నడుస్తూ ఉన్నది పాలకులు ఇచ్చినటువంటి హామీలు కాలయాపనతో ముందుకు పోతున్న పరిస్థితి ఉన్నది అందువల్ల ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఎస్ విధానాన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పి పాదయాత్ర సందర్భంగా నాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి అన్నారు మరి నవరత్నాల పాలనకు నవమాషాలు నిండుకున్న ఈ యొక్క పాత పెన్షన్ పునరుద్ధరించడం కోసం మరి వారం రోజు ఇచ్చిన మాట ఏమైందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం మాట తప్పం మడమ తిప్పం అనేటువంటి ప్రభుత్వానికి ఇదేమిటి సరైందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే మాట చాటున మాయ మోసం ఈ రోజున ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నది వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పన్నప్పుడు మీకు కమిటీలతో పని ఏమిటని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదే విషయాన్ని కౌన్సిల్ సమావేశాలలో పీడిఎఫ్ తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తే రాజకీయం చేస్తున్నారని మెడ మీద పెడితే కట్టి పెడితే ఎట్లా అని చెప్పి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పుకుంటూ వచ్చాడు మేమేమీ కూడా రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు కాదు మేము నాన్ పొలిటికల్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ప్రతినిధులు అని చెప్పాం గత ప్రభుత్వం టైంలో కూడా ఈ ఫోడియం దగ్గర ప్రభుత్వాన్ని నిలదీశామని చెప్పి చెప్పాం మీరే మీ రాజకీయ అవసరాల కోసం మరి అధికారంకి వచ్చిన వారం రోజులు రద్దు చేస్తామని చెప్పి
మీరు రాజకీయ ప్రయోజనం పొందారు తప్ప మేము రాజకీయ ప్రయోజనం పొందలేదని చెప్పి ఈ ప్రభుత్వానికి స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ సిపిఎస్ గురించి ఏమీ తెలుసుకోకుండా వారం రోజుల్లో రద్దయ్యే విషయమా లేకుంటే దీర్ఘకాలం పట్టేటువంటి విషయమా, మీరెందుకు మాయ చేసి ఈ యొక్క మాట చెప్పారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఆయన అమలు చేసి అమలు ఏదైతే పాదేలు చెప్పారో అది ఖచ్చితంగా అమలు చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి కమిటీ వేస్తాని చెప్పడం జరిగింది. ఇలా కమిటీలతో మాకు కాలయాపన కాదు, ఖచ్చితంగా మా సమస్యలు నెరవేర్చాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది కానీ జరగబోతే మూడు దశలు మేము చెప్పే శక్తి లేదు, ఖచ్చితంగా ఫైట్ చేస్తా చెప్పి ఐదు రాకపోతే స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరామెన్ వెంకీతో సాగర్, 90 న్యూస్, కాకినాడ.